SKN Garu, request you to speak. Thank you. మీకోసం ఫుల్ వెయిటింగ్ సార్. మీరు ఏది మాట్లాడినా అట్లా వైరల్ అయిపోతూ ఉంటుంది. నేను పిచ్చే ఫ్యాన్ మీకైతే. థ్యాంక్ యూ అండి. విచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. సంతోషం అవార్డ్స్, సంతోషం సురేష్ ఒక జర్నలిస్ట్గా, పబ్లిషర్గా, నటుడిగా, డాన్సర్గా, యాంకర్గా, హోస్ట్గా, కోస్ట్ కాదులే ఇంకా సారీ అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఎందుకంటే ఏదన్నా అందరూ స్టార్ట్ చేయడం ఈజీయే, బట్ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. రాష్ట్ర ప్రభుత్వాలే అవార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 22 సంవత్సరాలుగా ఒక అవార్డుల ఫంక్షన్ని ఎన్నో తన కష్ట నష్టాలకి ఓర్చి ఇలా ఫంక్షన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. ఒక సినిమాలకే చేస్తున్నారంటే సినిమాలకే కాకుండా ఇప్పుడు ఓటీటీ అవార్డ్స్ని కూడా చేయటం అనేది చాలా ఆయన పేరులాగే చాలా సంతోషమైన విషయం. నాకు తెలిసి తెలుగులో ఇండియాలోనూ ఒక సినిమా అవార్డ్స్, ఓటీటీ అవార్డ్స్ కలిపి ఇస్తున్న సంస్థలు అంటే నాకు తెలిసి సంతోషం ఒకటే అనుకుంటా. సో అలాంటి సంతోషం సురేష్ ఇంకా ఎన్నో ఎత్తు ఎదగాలని, ఈ సంవత్సరం ఇక్కడే చేసాం, రాబోయే సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ వెన్యూల్లో కూడా సంతోషం అవార్డ్స్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఓటీటీ అనేది ఎప్పుడు సినిమాకి ప్రత్యామ్నాయం అదే అలా అనుకోకూడదు, ఎందుకంటే అదొక రంగం. సో ఓటీటీ నుంచి సినిమాకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సినిమా నుంచి ఓటీటీకి వెళుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎన్ని రంగాలు వచ్చినా ఎంటర్టైన్మెంట్ అనేది ఆడియన్స్కి అవసరం కాబట్టి అన్ని రంగాల్లో చేరుకుంటానికి వీలుగా ఉంటుంది. సో ఈ వేదిక మీద అవార్డులు గెలుచుకుంటున్న వారికి, అలాగే నామినేషన్లు గెలుచుకున్న వారి నామినేషన్లు ఉన్న వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే ఈ డిసెంబర్ 2 గోవాలో ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్థాయిలో సంతోషం సురేష్ తలపెట్టిన ఈ కార్యం చాలా సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎన్నెన్నో ఫంక్షన్లు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.